భవిష్యత్తు తరాలకు ఆకుపచ్చ తెలంగాణ అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాలు నిర్వహించి మొక్కలు నాటి వాటిని సంరక్షించి అటవీ శాతాన్ని పెంచడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామయ్యపేటలో పర్యటించిన ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి భారత స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా యాదాద్రి పార్కులో మొక్కలు నాటిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రామయ్యపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి రామయ్యపేటకు డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరిగిందని, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం హరితహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటి వాటిని సంరక్షించి అటవీ శాతాన్ని పెంచడం జరుగుతుందని, మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు. మెదక్ నియోజకవర్గంలో స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 1,41,000 మొక్కలు నాటడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. రామయ్యపేటకు గౌరవ ముఖ్యమంత్రి గారు డివిజన్ ఇచ్చి అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటి నుండో మరి రామయ్యపేట ప్రజలందరూ కోరుకున్న ఈ రెండు కోరికలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా తొందరలోనే జీవో కూడా వచ్చింది. అది తొందరలోనే ఒక 1 మంత్ తర్వాత నోటిఫికేషన్ వేసేసి 1 మంత్ తర్వాత డివిజన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిగ్రీ కాలేజ్ కూడా మరి పిల్లలందరికీ అనుకూలంగా ఇక్కడ చదువుకునే దాదాపు ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి. డిగ్రీ ప్రైవేట్ ఉన్నాయి తప్ప గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేవు. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారికి ముగ్గురికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డిగ్రీ కాలేజ్ కూడా త్వరలో ఏర్పాటు చేసుకోబోతాం, దాన్ని కూడా జీవో చేస్తాను. అదేవిధంగా మరి ఈరోజు వజ్రోత్సవాల్లో భాగంగా మరి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి 1,40,000 మొక్కలు పెట్టాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మరి కలెక్టర్ గారు అధికారులందరూ కూడా దీని మీద స్పందించి వెనువెంటనే మొక్కలు కూడా నాటుకోవడం జరిగింది. ఈ రోజుకి మనం 1,41,000 మొక్కలు నాటుతూ ఉన్నాం. హరితహారం అనేది గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకున్న ప్రోగ్రాం. మరి ఎందుకంటే భవిష్యత్ తరాలకు ఒక ఆకుపచ్చని తెలంగాణ అందించాలి, ఒక పొల్యూషన్ లేని తెలంగాణ రాష్ట్రాన్ని అందించాలి, ఈ ఫలాలన్నీ కూడా భవిష్యత్ తరాలకు అందాలనే ఉద్దేశం కొద్దీ మొక్కలు నాటడం అనే కార్యక్రమాన్ని హరితహారం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.